కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఒక చూపు చూడాల్సిందే అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేయని వారికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ప్రభుత్వ పథకాలని గ్రామ నాయకత్వం ద్వారానే ప్రజలకు అందాలన్నారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ సన్నాసుల మాదిరిగా మనం ఉండొద్దని, ప్రభుత్వ పథకాలని పేదలకు అందేలా చూడాలని కార్యకర్తలను కోరారు. అధికారం ఉందని మతం తోటి మన ఇబ్బందులు పెట్టారు. ఆడన మట్టికి ఒక చూపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తల యొక్క నాయకుల యొక్క కుర్చీలు ఆడికి ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా మీ మీ డివిజన్ లో బలోపేతంగా ఉండటానికి మీ నియోజకవర్గాన్ని రాష్ట్రం మొత్తం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీ గ్రామంలో మీకు ఏదన్నా అవసరం అయితే అది మీ అనుమతితోటి మీ ద్వారా మీ చేతలతో వస్తుంది తప్ప మా ద్వారా ఎవడు రాడని చెప్పి ఇబ్బందులైనా మీరు కూడా నిజమైనటువంటి పేద వర్గాలకి ఆ పథకాలు అందేటట్టుగా మీ మీ డివిజన్లో కానీ మీ మీ బూత్ లెవెల్లో మీరు ప్రయత్నం చేయాలి. మీకు సహకరించేటటువంటి డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు మీ చెంతలుంటారు.